వెల్కమ్ టు మై ఛానల్ ప్రంతేష్ వాల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ రూపంలో తెలియచేసేయండి. ఈరోజు వీడియో మనందరికి యూజ్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. అలాగే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఈరోజు వీడియో ఏంటంటే, మీషో నుంచి నేను కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాను. అవి ఏంటి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇవి మంచిగా అందరికి యూజ్ అవుతాయండి. అవేంటో ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ వచ్చేదానికి ఇది. ఇదేంటంటే ఒక స్ట్రైట్నర్ తెప్పించుకున్నాను. ఇదైతే మంచి ప్యాకింగ్లో వచ్చిందండి, ఇట్లాంటి కార్డ్బోర్డ్ బాక్స్లో. తర్వాత లోపల ఇలా ప్లాస్టిక్ బాక్స్ పెట్టి మంచిగా నీట్గా ప్యాకింగ్ చేశారు. ఒక స్ట్రైట్నర్ అండి ఇది. మంచిగా యూజ్ అవుతున్న హెయిర్ స్ట్రైట్నర్ కానీ, లేదా శారీస్ ఎప్పుడైనా పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు ఎత్తుకుని ఉండకుండా చక్కగా దీంతో ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చిన్నది ఆర్డర్ ఇచ్చాను. అలా ఎలా ఉంటుందని, కాకపోతే ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేనైతే యూజ్ చేశాను కూడా, చాలా బాగుందండి. కలర్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే మీకు నచ్చిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. నేను బ్లూ కలర్ తీసుకున్నాను. దీని కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మీకు నచ్చితే చాలా బాగుందండి, క్వాలిటీ కానీ అంత బాగుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ అనే బటన్స్ మనకి ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ ఆఫ్ ఆన్ ఉందండి బటన్. మనం ఆన్ చేసుకుంటే ఇంక ఇక్కడ మనకి ఒక లైట్ అనేది వెలుగుతుంది. ఏమి లేదండి, ఇంకా హెయిర్కి ఇలా పెట్టుకొని చక్కగా. కరెంట్ లేదు, మామూలుగా చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ వన్. చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా మంచిగా కూడా పనిచేస్తుంది, ఎందుకంటే నేను యూజ్ చేశాను కూడా. ఫస్ట్ వన్ స్ట్రైట్నర్ చూసారు కదా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది. ఇవి టూ బాక్సెస్ అన్నమాట. ఇది ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్లో వచ్చింది. ఇది కూడా జ్యువెలరీ బాక్సెస్ అన్నమాట. ఇవి కాంబో ప్యాక్లో తీసుకున్నాను, నాకు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చినాయి అండి. ఇవి టూ వచ్చినాయి. నేను ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇంకా జుమ్కీస్ బుట్టలు పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాను అనమాట. అంటే వాటికి వచ్చిన బాక్సెస్లోనే పెట్టుకుంటున్నాను, కానీ ఇంకా ఎమర్జెన్సీ ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు అలా ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నాను. సో ఇదైతే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా మంచిగా నీట్గా వచ్చిందండి నాకు. ఇదనే ఈ బాక్స్ లోపల ఇలాంటి పేపర్ ఒకటి ఇచ్చారు. ఇంకా ఏం లేదండి మనకి. ఇవి చక్కగా ఇక్కడ మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక బాక్స్ లాగా ఇచ్చారు కదా. ఇక్కడ మనము దీన్ని ఏంటంటే మనకి నచ్చిన ప్లేస్లో మనకి ఎంత స్పేస్ కావాలో అంత చూసుకొని ఇలా పెట్టుకోవడమే. ఇవి టూ బాక్సెస్ తీసుకున్నాను. చక్కగా చాలా స్పేస్ ఉంటుంది, ఎన్ని జ్యువెలరీ కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. చిన్న స్పేస్ కావాలంటే చిన్న చిన్న ఐటమ్స్కి చిన్నగా పెట్టుకోవచ్చు, లేదు మనకి స్పేస్ ఏదన్నా కొంచెం ఎక్కువ జ్యువెలరీ అన్నది అంటే ఏమన్నా పెద్ద పెద్ద జుమ్కీస్ ఉంటాయి కదా, పెట్టుకోవడానికి స్పేస్ సరిపోదు అనుకుంటే కనుక ఇంత వెడల్పులో కూడా బాక్స్ లాగా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. టూ బాక్సెస్ 300 బిలోలోని అమెజాన్ నేను ఫ్లిప్కార్ట్లో చూస్తే ఒక బాక్స్ వచ్చేసరికి 250-230 అలా ఉంది. నాకు టూ బాక్సెస్ అదే ప్రైస్లో వచ్చేసినాయి అండి, నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది కదా. వీటి కోడ్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఈ బాక్స్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, చీప్ క్వాలిటీ అయితే కాదు, చాలా బాగుంది. మీరు తప్పకుండా చూడండి, చాలా జ్యువెలరీ అనేది మనకి సరిపోతుంది. ఇది ఓపెన్ చేసి చూపించట్లేదు ఎందుకంటే సేమ్ అండి బాక్స్. ఇవి టూ ఫస్ట్ స్ట్రైట్నర్, తర్వాత ఈ రెండు బాక్సెస్ తీసుకున్నా. వీటి కోడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఇవన్నీ ఇప్పుడు నేను సెట్ చేస్తాను. ఇట్లా ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి.
ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి మనకి ఏ జ్యువెలరీ కావాలో కూడా ఈజీగా ఎత్తుకోకుండా మంచిగా ఎక్కడ ఉంది జ్యువెలరీ కూడా కనపడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇందులో ఏముందో చూద్దాం. నేనైతే ఓపెన్ చేయలేదు, మీ ముందే తీస్తున్నాను. తీసుకుందాం అనుకుంటున్నానండి ఇది. కాకపోతే నేను డీమార్ట్లో కూడా చూసాను, కానీ డీమార్ట్లో ప్రైస్ ఎక్కువ ఉంది, నాకు మీషోలో తక్కువ అనిపించింది. కానీ క్వాలిటీ ఎలా వస్తుందా అనుకున్నాను, ఎందుకంటే మనమైతే వెళ్ళి చూసుకున్నప్పుడు క్వాలిటీ బాగుంటేనే తీసుకుంటాం కదా. సో ఎలా వస్తుందా ఏంటి అనుకున్నాను, కానీ చాలా స్ట్రాంగ్, మంచి క్వాలిటీలో వచ్చేసినాయండి, మంచి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఇవి ప్యాక్ 3 వస్తాయి మనకి, మంచిగా వచ్చేసినాయి అనమాట. ఇవి నాకు క్వాలిటీ. నేను ఇంకా ఎప్పుడైనా ఇందులో బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ఇవన్నీ వేసుకోవచ్చు, లేదా కిచెన్లో కూడా ఏదైనా స్టోరేజ్ ఐటమ్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇవి మొత్తం తిరిగి వచ్చాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి కొంచెం చిన్నగా వచ్చింది, తర్వాత ఇదన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో. మొత్తము ఇది పెద్దది, లాస్ట్ వన్. చాలా బాగుంది, కిచెన్లో అన్న పెట్టుకోవచ్చు, లేదా జ్యువెలరీస్ కానీ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ఏమన్నా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా మనం మెడిసిన్ సంబంధించినవి పిల్లలు ఉంటే కనుక సిరప్స్ అవన్నీ ఏమన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టోర్ చేసుకొని షెల్ఫ్లో ఇలా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఎలా అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు. ఇవి చాలా బాగుంది, ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ని మీరు తీసుకోవచ్చు. ఇదండి మీషో ఆల్. నేనైతే మీషోలో నేను 3 ప్రొడక్ట్స్ ఇప్పుడు వరకు తీసుకున్నాను. ఫస్ట్ వైన్ ఇవి 3 సెట్, తర్వాత జ్యువెలరీ అండ్ స్ట్రైట్నర్ అనమాట. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో యొక్క డీటెయిల్స్ అండ్ వీడియో యొక్క కోర్స్ డిస్క్రిప్షన్లో ఉంటే తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చిన్న వీడియో, మీకు మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.